use. And then close the chest again by moving the this breastbone together. It involves particularly in girls and young women, 2 months, sometimes 3 months, because the bone has to heal, and then they cannot put weight on it. They have been in the abdomen for quite some time. Heart surgery was difficult through small incisions, but because of the technology and innovations and some of the understanding from the point of view of what changes surgeons has to make, స్మాల్ ఇన్సెషన్ ఏంటన్నా మన ఎంటర్ పక్క టెంపుల్ని కూడా కట్ చేయాల్సిన అవసరం లేకుండా ఆ పక్క టెంపుల్ని సెపరేట్ చేసి మ్యాక్సిమం 6 to 7 సెంటీమీటర్స్ లెంగ్త్ ఈ నిపుల్ కింద ఒక 4-5 సెంటీమీటర్ 6 సెంటీమీటర్ ఇన్సెషన్ రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఈ ఆపరేషన్ బట్టి అది ఓపెన్ చేసిన తర్వాత స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ తోటి మైట్లు వాల్వ్ ఆపరేషన్స్ కానీ తర్వాత అయోటిక్ ఆపరేషన్స్ కానీ తర్వాత ప్రాక్టికల్గా ఈ బైపాస్ ఆపరేషన్స్ అంటే అందరికి తెలుసు రక్తనాళాలని బైపాస్ చేయడం కోరోనరీ ఆర్టరీ డిసీజ్ ఉన్న వాళ్ళకి అది లెఫ్ట్ సైడ్లో అగైన్ ఒక 6 సెంటీమీటర్స్ ఇన్సిషన్ తోటి ఎగ్జాక్ట్గా ఓపెన్ చెస్ట్ తోటి ఎలాగైతే ఆపరేషన్ చేస్తామో అదే ఆపరేషన్ని స్మాల్ కట్ తోటి అకాంప్లిష్ చేస్తాం. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే పేషెంట్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది చిన్న ఇన్సెషన్ వల్ల. అసలు కనపడని ప్లేస్లో మనం షర్ట్ కానీ ఏదైనా వేసుకున్నా కానీ కనపడకుండా ఉంటుంది. ముఖ్యంగా రికవరీ అనేది చాలా ఫాస్ట్. 2 డేస్లో మన మామూలుగా మెట్లు ఎక్కడం కానీ లేకపోతే ఈవెన్ ఫ్యూ వెయిట్స్ క్యారీ చేయడం కానీ 2 to 3 డేస్లో చేయగలరు. యూజువల్గా 4 to 5 డేస్లో వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు. మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే వర్క్ 2 వీక్స్లో దే కెన్ గో బ్యాక్ టు వర్క్. డెస్క్ జాబ్ అయితే 1 వీక్లోనే చేసుకోవచ్చు. కంప్యూటర్ పీపుల్ కానీ లేకపోతే ఆఫీస్లో విజువల్గా హార్ట్ ఇట్స్ మచ్ ఈజీ ఫర్ ద పేషెంట్. ఫైనల్గా ఫ్రమ్ పేషెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో సర్జరీ అయిన తర్వాత ఎంత ఫాస్ట్గా రికవర్ అయ్యాము, ఎంత కంఫర్టబుల్గా ఉంది, హాస్పిటల్ నుంచి ఎంత త్వరగా బయటకు వెళ్ళాము, అదేవిధంగా నా లైవ్లీహుడ్కి నేను ఎంత త్వరగా వెళ్ళగలిగాను. చాలామంది మన ఆరోగ్యశ్రీ పర్టికులర్గా చూస్తుంటాం వాళ్ళకి ఏదో మాన్యువల్ లేబరో లేకపోతే ఎవ్రీడే పని చేయకపోతే వాళ్ళకి ఇంట్లో జరగదు. సో వాళ్ళని డిస్టర్బ్ అవుతుంది. సో ఇలాంటి ఆపరేషన్ చేసినప్పుడు విత్ఇన్ 2-3 వీక్స్లో వాళ్ళు మీ ద్వారా సొసైటీకి చెప్తున్నాం అంటే ఒకటి ఇంకే ఉన్నాయి, రెండోది దీనివల్ల వచ్చే అడ్వాంటేజెస్, మూడోది ముఖ్యంగా వీ హ్యావ్ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ హియర్. డాక్టర్ కొండా ఇస్ మై క్లోజ్ ఫ్రెండ్, ఈస్ ఇన్ యుఎస్. డాక్టర్ మాంట్రోల్ ఇస్ కెనడా మాంట్రియాల్లో పనిచేస్తారు. వీళ్ళు దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ వరల్డ్ లీడర్స్ ఇన్ మిక్స్ MICS కార్డియక్ సర్జరీ. అదేవిధంగా రేపు కొంతమంది నేషనల్ కార్డియక్ సర్జన్స్ బెంగళూరు నుంచి తర్వాత బాంబే నుంచి వస్తున్నారు. మేము ఒక వర్క్షాప్ పెట్టి ఒకటి పేషెంట్స్కి అవేర్నెస్, తర్వాత మేము ప్రొఫెషనల్స్ని ఒక ఆల్మోస్ట్ 100 కార్డియక్ సర్జన్స్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ నుంచి ఇక్కడ వచ్చి తాజ్ జక్కన్లో ఈ మీటింగ్ పెట్టి ఇక్కడ ఆపరేషన్స్ని అక్కడ ట్రాన్స్మిట్ చేసి వాట్ వీ వాంట్ టు డూ ఇస్ టు స్ప్రెడ్ దిస్ మెసేజ్ అండ్ మోర్ సర్జన్స్ నీడ్ టు బి ట్రైన్డ్ సో దాట్ మన సొసైటీకి ఈ పర్టికులర్ టెక్నిక్ వల్ల బెనిఫిట్ ఉంటుంది. వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఇస్ మోస్ట్ ఆఫ్ ద వాల్వ్ ఆపరేషన్స్ ఈ టెక్నిక్ తో చేయొచ్చు. అట్లీస్ట్ 50-60% బైపాస్ ఆపరేషన్స్ కూడా దీని ద్వారా చేయొచ్చు. ఆల్ బైపాస్ ఆపరేషన్స్ ఈ పర్టికులర్ టెక్నిక్ సూటబుల్ కాదు. సో పేషెంట్ ఉండే బ్లాకేజెస్ని బట్టి, హార్ట్ కండిషన్ బట్టి, వాళ్ళ ఫిజిక్ బట్టి కొంతమంది చాలా మంది సూట్ అవుతారు. 50-60% సూట్ అవుతాయి. వాళ్ళందరికీ ఈ బెనిఫిట్ కనుక మనం పంపించగలిగినట్టయితే సొసైటీ ఇన్ జనరల్ విల్ గెట్ బెనిఫిట్. రేపు ఒక 3 కేసెస్, ఎల్లుండి ఒక 2 కేసెస్, ఒక 5 నుంచి 6 కేసులు, ఈవెన్ ఒక 6-year గర్ల్ కూడా ఈ ఆపరేషన్ చేస్తాం. ఇది మనకి ఫెమిలియారిటీ జరుగుతుంది. లాట్ మోర్ సర్జన్స్ గెట్ ట్రైన్ టు డూ దిస్ మినిమల్ ఇన్వేసివ్ ఆపరేషన్ అండ్ సొసైటీ ఇన్ జనరల్ గెట్స్ బెనిఫిటెడ్. రేపు ఈవినింగ్ 5:30 తాజ్లో చీఫ్ మినిస్టర్ గారు మా మినిమల్లీ ఇన్వేసివ్ కార్డియక్ సెంటర్ని కూడా ఇనాగ్రేషన్ చేస్తారు. సో దెర్ ఈస్ ఎ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ అట్ 5:30 టుమారో ఈవినింగ్ అట్ తాజ్.